మొన్న పవన్ కళ్యాణ్ పత్రికా సమావేశం పెట్టి చెప్పు చూపించి ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి మూడు రాజధానులు కావాలంటే వద్దంటున్నారు అవసరమైతే మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి సెటిల్మెంట్లు చేసుకోండి భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకే ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటని చెప్పి అడిగినటువంటి సందర్భం కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి ఏం చేయాలి చంద్రబాబు దగ్గర నాలుగు మీడియాలు ఉన్నాయి మాకు ఒకటే సాక్షి నాలుగు మీడియాల్లో ఇటు మీద డిబేట్ రాకూడదు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22A లోంచి తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ అమరావతి ప్రేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాలనే గ్రీన్ జోన్లు 22A ఎస్ఎన్ ల్యాండు పట్టా ల్యాండు ఏంటి జమీందారీ పట్టా కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు జరగకూడదు అంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు బూతులు తిట్టించారు దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు వచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు 5 కోట్లు 5 లక్షలు ఇవ్వగలిగినాడు 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడికి ఈ 420 గాడికి వాడిని పట్టుకొచ్చారు లైన్కి వాడేముంటాడండి నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగి నా కొడుకు ఎవడు ఇప్పుడు వాడు వాగుతాడు నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి లోకేష్ గారు ఏం తిట్టాడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు కొడాల నాని ఏం తిట్టాడు జోగి రమేష్ ఏం తిట్టాడు పేరు నాని ఏం తిట్టాడు దీని మీద డిబేట్ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు నాడు నేడు మీద డిబేట్ జరగాలి ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు వీడికి జయంతికి వర్ధంతి తేడా తెలదు ప్రాబ్లం లేదు జయంతికి వర్ధంతికి తేడా తెలకపోతే ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు ఆడికేమీ ప్రాబ్లం లేదు ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుడిని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు అయితే వర్ధంతికి జయంతికి తేడా తెలకపోతే ప్రాబ్లం లేదు కాదు పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది ఆహారం అవుతాడు పులికి జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు పనికి మాలిన కొడక జగన్మోహన్ రెడ్డి గారు పులి జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టి మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం తినేసాడు పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు నువ్వు పనికిరాని సొంటవే దద్దమ్మవే చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపిస్తామని చెప్పి 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే నీలాంటి పిల్లి నీబోటి సొంట నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పే 100 హోటల్కి వెళ్ళి పక్క పార్టీలు ఆడి బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా నీకు సిగ్గు చేరడం లేదు
జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పెట్టండి. ఈడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఈడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాళ్ళు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు, చిన్నళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా డయాస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. ఈడు అద్దం ముందు నుంచొని ఈడు ఇది ఊపుకుంటాడు, ఈ పనికి మాలను పొప్పాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీదో, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీదో డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రలా? నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగితే దాని మీద ఈడు వచ్చేసి సాయంత్రానికి విషం కక్కేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి. తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి లోక్సత్తా, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఈ పనికొచ్చే పనికిరాని పార్టీలు, 0% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు, వాడికి పెట్టండి గడ్డి. ఈ గుడ్డిగాళ్ళకి ఎవడికి కనపడో? ముఖ్యమంత్రి గారిని పిల్లి నా కొడుకు అంటే ఈ నా కొడుకులు ఎవడో మాట్లాడరు. మేము మాట్లాడితే ఈరోజు ఇప్పుడు వస్తాడు ఒక్కొక్కడు ఆడి దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా తిట్టకూడదు, ఇలా తిట్టకూడదు అని. అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి? ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము? వాళ్ళు ఒకటి మారితే మేము 10 మంది మారుతాం, 10 మాట్లాడ చేసుకోవాల్సింది ఎవడు? బూతులు స్కూల్ పెట్టినటువంటి బోగునా కొడుకు చంద్రబాబు నాయుడు, దానికి అచ్చు ఆవిడ ఎవడాడు బట్టబుర్రాడు అయ్యన పాత్రుడు, వాడిని ప్రిన్సిపాల్గా పెట్టాడు. పెట్టి కొంతమంది మాస్టర్లను పెట్టి వీడు నేర్పుతాడు, వీడు స్కూల్లో నేర్పి ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడిస్తారు. ఇంకోటి చెప్తాడు ముఖ్యమంత్రి గారిని పబ్జి ఆడాడంట. నిన్న కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది, లెక్కల మీద ఎంత వద్దని లెక్కలు చూసుకుంటాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోను మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనం అని అడుగుతున్నాను నేను, ఎవడో చూపించలేడు. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేత్తో. మా పార్టీలో, మా పార్టీ హౌస్లో, మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి, మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు. ఇప్పుడు ఏం చెబుతాడు వాడు? క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట. శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని, శాండ్ మీద 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 750 కోట్ల రూపాయలు కాకుండా 18% జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటినీ కూడా కలిపితే 900 కోట్ల రూపాయలు శాండ్ మీద ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో చంద్రబాబు 5 సంవత్సరాలు 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాడు శాండ్ మీద, ఫ్రీ ఇస్కా అని చెప్పాడు. ఎవడో ఫ్రీగా ఇచ్చాడు? వీడి పార్టీ నాయకులకి, వీడి పార్టీ కార్యకర్తలకి
ఫ్రీగా శాండ్ ఇచ్చే వాళ్ళతో అమ్ముకునే వేల కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లిక్కర్ మ్యాచ్ చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్లు తీసుకున్నాడు లిక్కర్లకి. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవడు? 48,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. దాదాపు 50% వైన్ షాపులు తీసేశాము. టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ వాళ్ళు అమ్మిస్తున్నారు ప్రైవేట్ బార్లో షాపులు అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ తీసుకునే షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. రేటులు పెంచి సామాన్యుడు 2 కోట్లు తాగేవాడు 1 కోటికి పరిమితం చేయాలి. లిక్కర్ కన్జెషన్ తగ్గించాలి. లిక్కర్నే వినియోగాన్ని తగ్గించాలని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారా? డిస్టిలరీలకు లైసెన్స్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు? ఒక్క డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి చూపించమనండి. ఈ పనికిమాలిన నా కొడుకుల్ని మాట్లాడే వాళ్ళని. ఈ డిస్టిలరీలకన్నిటికీ లైసెన్స్ ఇచ్చినటువంటి దొంగ 420 గాడు చంద్రబాబు నాయుడు. లిక్కర్ నియర్లై ప్రావించి వైన్ షాపులు బార్లు బెల్ట్ షాపులు పెట్టి మధ్యాహ్నే ఏరుల్లాగా ప్రావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని మీద ముడుపులు తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు లిక్కర్ సేల్స్ తగ్గించాలి, లిక్కర్ వాడకాన్ని తగ్గించాలి, లిక్కర్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి, రేటులు పెంచాలి, వినియోగం తగ్గించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తాయంటే లెక్కలు అంటే క్యాల్కులేటర్ పెట్టి చూపి చూసుకున్నాడు. ఈ ఇసుక మీద ఎంత వస్తుంది, శాండ్ మీద వస్తుందని పబ్జి గేమ్ ఆడతాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే. ఏం గేమ్ అది? ఫుట్బాల్ ఆడతాడు. ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు. ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం, ఎంతమంది బాల్ చేసినా కూడా ఇదేంటి తన ఎత్తున్నాడు, మన బతుకులు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి? పొలిటికల్ ఫుట్బాల్. ఏమైపోయారు నా కొడుకులందరూ? చెట్టుకోవడం పుట్టుకోవడం 0%, 3%, 1%. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది? ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా, ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి నీ బతికెట్ అయిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్, 3 ప్రాంతాలని సమానంగా చూడాలి, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్, ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడగలిగినటువంటి గేమ్ సోషల్ మాస్టర్. సామాజిక సమీకరణలో 10 మంది బీసీలకి కేబినెట్లో మంత్రులు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీలకు 6 ఏడుగురికి కేబినెట్లో మంత్రులు ఇచ్చారు. మైనార్టీలకి కేబినెట్లో మంత్రులు ఇచ్చారు. 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లో బీసీ కులాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. దళితులకి, కౌలు రైతులకు కూడా పంట సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి. ఆర్పీకేలు రైతాంగం కోసం, అదేవిధంగా గ్రామ గ్రామాల సచివాలయాలు, 2 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం, ఇన్ని మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాంటే ఈ పనికిరాని చూడలేనటువంటి కళ్ళున్న కబోదులు, చెవులు ఉన్నటువంటి చెవిటి వాళ్ళు, ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పర్సనల్గా అసాసినేషన్ చేయాలి. పిల్లి అనాలి, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనాలి, చెప్పులు చూపించాలి, వాటి మీదే డిబేట్ జరగాలి. వాడు ఒకటి తిడితే మేము 10 తిడతాం, వీటి మీదే డిబేట్ పెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద డిబేట్ జరగకూడదు. అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీదే డిబేట్ జరగాలి. అక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల కోసం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే
నిన్న ముఖ్యమంత్రి గారు 35,000 ఎకరాలు 22,000 నుంచి తీశాడు. వాళ్ళందరూ ఎవరు? రైతులు కదా. గ్రీన్ జోన్లో పెట్టాడు. వాళ్ళంతా రైతులు కదా. ఎంతమందిని సర్వనాశనం చేశాడు ఈ దుర్మార్గుడు వాళ్ళ కోసం. వాళ్ళు రైతులు కదా. వీరి మీద డిబేట్ జరగదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ల మీద డిబేట్ జరగకూడదు. మూడు రాజధానుల మీద డిబేట్ జరగకూడదు. ముగ్గురు పెళ్లాల మీద జరగాలి డిబేటు. ఉత్తరాంధ్రలో ప్రజా గర్జననే, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షనే తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకే. వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు. వాళ్ళనే ఆదిలోనే పేకలోకి పిసికేయాలి, చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్. వీళ్ళకేం పని అండి? 15వ తారీఖు గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే 2 రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవరి డైరెక్షన్లో ఉంటున్నాడు ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజల అమాయకులా? ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులా? ఉత్తరాంధ్ర గర్జన గురించో, మూడు ప్రాంతాల అభివృద్ధి గురించో, వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దీన్ని కప్పేట్టేయాలి. రైతులు అంటే ఆ 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 ఎకరాల రైతులే రైతులు. రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణే. అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి లుచ్చే పనులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రాం పెట్టినారా? ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, లేదా అచ్చెన్నాయుడు, బట్టబుర్రాడు, అయ్యన పాత్రుడు, ఇటువంటి పనికిమాలను ఒక నలుగురిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ 420 ఛానల్, ఏబిఎన్, TV5, ఈటీవీ, ఇటువంటి బోకు మీడియాలో డిబేట్లు పెట్టి ఫ్యాంటీ షర్టు ఉన్నటువంటి వేసి తిరిగేటువంటి బొఫ్ఫును గాళ్ళకి సూటు బూటు అద్దెకి తెచ్చేసి వీళ్ళే మేధావులు. డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను అణగదొక్కేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కాదు. వీళ్ళందరూ అమాయకులు. ఈ 420 నా కొడుకులు, 5 ఆరుగురే పెద్ద మేధావులు. కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ఉత్తుత్తి కొడుకు లోకేష్ను కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తు చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళు చూపించినటువంటి చెప్పులు, వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో, వాటన్నిటిని కూడా దాచిపెట్టుకోమని చెప్పి కోరుతున్నా. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ముందుకు రావాలి, లేకపోతే పార్టీకి మనుగడే కష్టమని చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత దొంగ 420 నా కొడుకు ఎవడో లేడన్నది నేను చెప్పడం కాదు, ఎన్టీ రామారావు చెప్పాడు. ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకున్నటువంటి వ్యక్తి, ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అమిత్ షా గారు, ఆయన కుటుంబ సమేతంగా భార్యను తీసుకుని తిరుమల దేవస్థానం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన ఒక భార్యతో ఒక గెస్ట్ అని ఆయనకి, ఆయన ఒక కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జెడ్ ప్లస్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మర్యాదగా చూసుకోవాలి. ఆయన పొలిటికల్ ప్రోగ్రాం రాలా, తిరుమల తిరుపతి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ వెళ్తాకి భార్యతో వస్తే వీడు ఏం చేశాడండి? చెప్పులు వేసాడు, రాళ్ళు వేసాడు. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా అని చెప్పి కారు అడ్డం పడ్డాడు, దాడి చేశాడు. దీన్ని ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యమా? ఒక దేశ ప్రధాని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే ఏం చేశాడు? నల్ల బెలూన్లు ఆయన హెలికాప్టర్కి అడ్డంగా ఎగరించాడు. ఒక జెడ్ ప్లస్, ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి హెలికాప్టర్లో ఆయన బయలుదేరితే నల్ల బెలూన్లు గ్యాస్తో నింపినటువంటి నల్ల బెలూన్లు బిల్డింగుల మీదకి ఎక్కి ఈ తెలుగుదేశం పార్టీ లుచ్చగాళ్ళు బెలూన్లు ఎగరేశారు. దానికన్నా అమరావతి రైతులకు రోడ్డు మీద నడిచెళ్తంటే మా ప్రాంతానికి వచ్చి మాకు రాజధాని వద్దని చెబుతారు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి నల్ల బెల్లూన్లు ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యం కూని చేయటమా? ఒక దేశ ప్రధాని హెలికాప్టర్ ఎక్కితే గ్యాస్తో నింపి హెలికాప్టర్కి అడ్డంగా బెల్లూన్లు ఎగరేసినటువంటి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తా నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద అంటే ఆయన ఇంట్లో పెట్టి బంధించి భార్యనే పోలీసులతో నేను చెప్పకూడదు ఆ మాటలో ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. ఆ వీడియోలు చూడండి, ఏమని తిట్టించాడు, కొడుకుని కొట్టించాడు. ఆయన ఇంట్లో ఆయన నిరాహార దీక్ష చేస్తాంటే తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఇంత రూము కూడా ఉండదు, దాంట్లో 20 మందిని కాకినాడలో హాస్పిటల్లో కుక్కినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే వైజాగ్లో ఆయన కాలు కూడా బయట పెట్టకుండా వెనక పంపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఈ గుడ్డి నా కొడుకులకి పార్టీలు నడిపేటువంటి చొల్లుగాళ్ళకే చంద్రబాబు గారి దగ్గర పడేసినటువంటి ఎంగిలి మెతుకులు తిన్నటువంటి ఈ పనికిమాలిన తోక పార్టీలకు గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తు వచ్చిందా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23 మంది చంద్రబాబు గారి దగ్గర శాసనసభ్యులు చేర్చుకుని మంత్రులను ఇచ్చాడా? వాళ్ళ మంత్రులను చేశాడా? రోజైన సంవత్సరం పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశాడు ఈ దుర్మార్గుడు. ఆవిడ అసెంబ్లీకి రాని వస్తే పోలీసు వాళ్ళ జీపు కిందేసి తొక్కిచ్చాడు. ఒక ఆడపిల్ల కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం పాటు రానివ్వాల. మేము ఎవరిని సస్పెండ్ చేసినా సంవత్సరం తెలుగుదేశం పార్టీ సభ్యులను జనసేన సభ్యులను అసెంబ్లీ నుంచి ఎవడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు, నువ్వేం చేసావు? పిల్లనిచ్చినటువంటి మామని 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన్ని చంపి పార్టీని కొట్టేసి ఆయన పదవిని కొట్టేసి సిగ్గు లేకుండా ఎంగిలి మెతుకులు కాచిపడినటువంటి కుక్కలాంటి నువ్వు ఆయన చెప్పాడు ప్రజాస్వామ్యం, వీడు ఒక దొంగ 420 గాడు వెన్నుపోటు తాడు, దానికన్నా ఎక్కువ జరిగిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 10% కూడా చేయట్ల. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటానికే వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా మేము వైజాగ్లో ఏ ఆంక్షలో పెట్టాల. ఆయన బ్రహ్మాండంగా 5.5 గంటలు ఊరేకి వెళ్ళాడు. బ్రహ్మాండంగా 5.5 గంటలు ఊరేగుతా నోవాటెల్ హోటల్కి వెళ్ళాడు. ఎన్నింటికి ఫ్లైట్ దిగాడు, ఎన్నింటికి నోవాటెల్ హోటల్కి వెళ్ళాడు. ఆయన పెట్టినటువంటి జనవాణిని కూడా మేము రద్దు చేయమల్లా. మంత్రుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, నాలను వదిలేయాలి, లేకపోతే నేనే క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడు. నువ్వు హోటల్లో ఉంటే బయటకు వస్తే ఇబ్బంది జరుగుద్ది, ఈ తెలిసి తెలవనటువంటి పిల్లి పిత్రిగాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు, నువ్వు బయటికి రావద్దని చెప్తే 2 రోజులు అక్కడ డ్రామాడి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి స్టోజినట్టు చెప్పులు చూపించాడు, బూతులు తిట్టాడు, నోవాటెల్కి మంగళగిరికి బ్రహ్మాండంగా తిరిగాడు, ఎయిర్పోర్ట్కి నోవాటెల్కి బ్రహ్మాండంగా తిరిగాడు. ఎవడాపాడు పవన్ కళ్యాణ్ని? ఆయన ఊరేగింపు ఆపామా? ఆయన జనవాణి ఆపామా? ఆయన ప్రెస్ మీట్లు ఆపామా? ఆయన చెప్పు చూపించడాన్ని ఆపామా? ఆయన ఫ్లైట్ ఆపామా? ఆయన ఫ్లైట్ తెనకెక్కించి పంపించామా? ఏం చేసాం? చంద్రబాబు నాయుడు చేసిందంటే మేమేం చేసాం? అమరావతి రైతులని పాదయాత్ర చేయకుండా ఆపామా? వాళ్ళని కొట్టామా? గాయపరిచామా? ఇప్పుడు గుడివాడ వచ్చారు, తొడలు కొట్టారు, మేమైనా కొట్టామా తొడలు? నీ ఎంత చూస్తా అని చెప్పారు నాకు, నేను ఏమైనా మాట్లాడాను? హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోయాలని ఏం చేయటం కూడా కరెక్ట్ కాదనుకున్నాం. ప్రభుత్వంలో లేకపోతే ఏంటో చూపించేవాళ్ళం. పోలీస్ ఫోర్స్ గుడివాడ మీరు చూశారు కదా, 800 మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పించి పంపించే వాళ్ళకి ఎక్కడ కూడా ఒక్కడు కూడా చెప్పు కానీ రాయి కానీ నల్ల బ్యాడ్జీ కానీ ఏమీ చూపించాల. మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసాం.
అమిత్ షా గారి కారుకు భార్య పక్కన ఉండగా చెప్పులు వేసి కొట్టించి అమిత్ షా డౌన్ డౌన్ దుర్మార్గుడు కారు కడ్డం పడితే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి హెలికాప్టర్కి 40 బిలియన్ గ్యాస్ నింపి ఎగరేస్తే దాని ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు. ముద్రగాడి పద్మనాభ గారిని భార్యని కొడుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి తన్ని 20 మందిని రూమ్లో బంధిస్తే పాదయాత్ర చేయకుండా దాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు. ఆయన చేసినటువంటి అన్ని గొప్ప కార్యక్రమాలన్నీ సిగ్గులేని తోక పార్టీలు పెడిగిరి తినేటువంటి కుక్కల్లాగా మొరుగుతున్నటువంటి పార్టీలు మా మీద విషం కప్పుతున్నటువంటి పార్టీలు ఏమి కనపడవు. వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పరు మేము అడిగిన దానికి. ఎవడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు, ఎవడు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడు నాశనం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, 5 ఏళ్ళు అధికారం ఉంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, నిన్ను పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిచ్చారు, 3 శాఖలకు మంత్రి అయినటువంటి లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిచ్చారు, ఎందుకు నీకు కర్మ పట్టింది 74 ఏళ్ళ వయసులో ఎవడో పనికి మాలినటువంటి పార్టీలను వెనకాల వేసుకు తిరగడానికి ఆళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బూటులు నాకాల్సిన కర్మ నీకు ఎందుకు పట్టింది. నువ్వు 74 ఏళ్ళు వచ్చినా నిన్ను వెన్నుపోటుదారుడు, నువ్వు కుట్రదారుడు, మావకు ద్రోహం చేసి దొంగవే 420 నా కొడుకు అని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు నీ గురించి. నువ్వు చేసినటువంటి విధానాలు కదా ఇవన్నీ మర్చిపోయారా జనం. మీ కోరిక డిబేటు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద నాడు నేడు మీద జరగకూడదు. 108, 104 అంబులెన్స్, 1200 అంబులెన్స్ల మీద జరగకూడదు. డోర్ డెలివరీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం మీద జరగకూడదు. 270,000 మంది వాలంటీర్లతో ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రతి గవర్నమెంట్ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి దాని మీద ఏం జరగకూడదు. ప్రతి గ్రామంలో సెక్రటరియట్ పెట్టి దాదాపు 200,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన దాని మీద డిబేట్ జరగకూడదు. ఆర్బీకే సెంట్రల్ మీద డిబేట్ జరగకూడదు. ఈ 22A లో ఇష్టం వచ్చినట్టు పెట్టేసి రైతులను సర్వనాశనం చేసిన దాని మీద డిబేట్ జరగకూడదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద జరగకూడదు, ఇన్సూరెన్స్ల మీద జరగకూడదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం రైతులు కానీ పేదవాడు కానీ పేదవాడి ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద మీకు డిబేట్ జరగకూడదు. మేధావులు అని చెప్పి పనికి మాలిన కొడుకుల్ని మీరే సృష్టించుకున్నారు, సూటు బూట్లు కుట్టుకుని మీరే ఛానల్స్ పెట్టుకున్నారు, మీరే పెడిగ్రి పారేసి పనికి మాలిన పార్టీలను తోక పార్టీలను పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి తిడతాం, మాతో పత్తిట్టించుకోవటం, వాటి మీద డిబేట్లు పెట్టుకోవటం, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదు, మేము అంతా చేయగలుగుతున్నాం అనుకుంటున్నారు. మిమ్మల్ని మళ్ళీ 2024లో కూడా గొయ్యి తీసి గోతులో పాతి పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆడగలిగినటువంటి గేమ్ నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చూస్తున్న ఒకే ఒక గేమ్ ఫుట్బాల్. పబ్జీలు రావు, క్యాలిక్యులేటర్ కొడతాం రాదు, పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం తప్పించి ఒకటే ఒక గేమ్ ఆడగలడు ఫుట్బాల్. 10 బాల్స్ని కూడా ఒకేసారి తంతాడు, కరెక్ట్గా గోల్స్లో పడతాయి, ఏం ఒకటి కూడా మిస్ అవ్వదు. అది 70 ఏళ్ళ వయసు ఉన్న బాల్ అయినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా, పిల్లి పిత్తిరి బాల్ అయినా, తోక బాల్ అయినా, కులం బాల్ అయినా, ఏ బాల్ అయినా సరే అది ఒకే షాట్ మొత్తం 10 ఏళ్ళు గోల్స్లో సెట్ అయిపోతాయి. మళ్ళీ వచ్చి కలుస్తాయి 5 ఏళ్ళకే, మళ్ళీ కొడతాడు, మళ్ళీ ఏళ్ళు సెట్ అయిపోతాయి. ఈ గేమ్ మాత్రం సూపర్ డూపర్ జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్. రోపు 2024లో ఆడేటువంటి ఫుట్బాల్ గేమ్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలవక తప్పదు. రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు. రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు. నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని, వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు అని చెప్పాడు. మరి ఈయన చూసుకుంటాడమ్మా, అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా, అది ఎవడు చూసుకుంటాడు, అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా, ఇది ఒకటే చూసుకుంటాడా. కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు, పరిజ్ఞానం లేదు, భాష తెలియదు, ఇక్కడ సంస్కృతి తెలియదు,
రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆంధ్రాలో ఏం కోరుకుంటున్నారో తెలియదు, తెలంగాణలో ఏం కోరుకుంటున్నారో తెలియదు. ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు. ఆ దెబ్బకే కదా రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ వచ్చినాక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. తెలంగాణకి ఆంధ్రకి కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి 0% ఓటింగ్ ఇక్కడ అయినా అక్కడ 10, 15, 20% వచ్చి సట్టి నాకుతున్నారు. ఆ సట్టి నాకే పార్టీకి ఈయన ఒక జోడోనో బోడోనో ఏదో బోడిగుండె యాత్ర చేస్తున్నాడు. ఈ దెబ్బతో మొత్తం బోడిగుండు కొట్టించేస్తాడు. ఇప్పుడు గేమ్ ఆడదాం రానాళ్ళు 10 మంది వస్తారు, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బకి 10 బాల్స్ని గోల్స్లో కూర్చోబెడతాడని నేను చెబుతున్నా. మీరు కూడా చూశారు మొన్న ఎటు కూర్చోబెట్టాడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఎవడు, మావాడు కాదా? జయప్రకాష్ నారాయణ ఎవడమ్మా, మావాడు కాదా? మావాడు కాదా? సిపిఐ నారాయణ గారు మావాడు కాదా? ఏ పార్టీ మాది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు, సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఇవన్నీ మహాకూటమిగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటమి కాదు కులకూటమి అని చెప్పాడు. ఇప్పుడు ఆ కులకూటంలో ఈయన చేరాడు కొత్తగా. నేను చెప్పింది కాదు, కులకూటం అని చెప్పినాడు ఎవడు, పవన్ కళ్యాణే కదా 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి. వీడియోలు ఉన్నాయి చూస్తారా ఒకసారి, ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు, గుర్తొస్తుంది ఒకసారి. ఈయన చెప్పింది కులకూటం ఇది మహాకూటం కాదు, ఆ కులకూటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు, పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, ఒక గెలిచాడు జయప్రకాష్ నారాయణ. ఇయ్యే సోది మీటింగులు చెప్పాడు అక్కడ టీఆర్ఎస్ఎల్ 2 బీకర్ డెప్పమ్మట, ఇట్లాంటి పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు. అక్కడ నోరు మూసుకుని ఇంటికాడ కూర్చున్నాడు, ఇక నేను పోటీ చేయను, నేను రాజకీయాలను తప్పుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎవడో ఆహ్వానించాడో తెలియదు. ఆయన్ని వచ్చాడు అమరావతి రాయదు అన్నాడు, వికేంద్రీకరణ మంచిది అన్నాడు. ఆయన ఏం మాడతాడు ఆయనకి తెలియదు. ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ ఆఫీసర్ కానీ కంటిన్యూ అయ్యాడు. ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు. మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడో తెలియదు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు వాగాడో తెలియదు. అసెంబ్లీలో డెప్ప ఎందుకు బాగా కొట్టించుకున్నాడో తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు. ఏం చెబుతుంది ఇంకా ఆయన గురించి అడిగితే, ఆయన మావాడే.